రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏసీబీ రైట్స్ జరిగాయి. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న జోగినపల్లి భాస్కర్ రావు లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. జిల్లాలోని గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ వెంకటేష్ శ్మశాన వాటిక బిల్లు కోసం సీనియర్ అసిస్టెంట్ ను సంప్రదించారు. దీంతో కాంట్రాక్టర్ వద్ద సీనియర్ అసిస్టెంట్ 7,000 రూపాయల లంచం డిమాండ్ చేశారు. సోమవారం కాంట్రాక్టర్ లంచం సొమ్మును అధికారికి అందిస్తూ ఉండగా ముందస్తు సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు సీనియర్ అసిస్టెంట్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లైన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, ఏసీబీకి అడ్డంగా దొరికిపోవటం మీద సీనియర్ అసిస్టెంట్ డీటెయిల్స్ ఏంటి? రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల కలెక్టరేట్ విభాగం లోపల పనిచేస్తున్నటువంటి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ కు ఈరోజు అవినీతి నిరోధక శాఖ అధికారుల లోపల పట్టుబడినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఆ పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్ శాఖ లోపల సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి జోగినిపేటి భాస్కర్ రావు, ఇది అదే జిల్లా లోపల ఉన్నటువంటి గంభీరావుపేట మండలము లింగన్నపేట గ్రామానికి చెందినటువంటి ఒక కాంట్రాక్టర్ వెంకటేష్ అనేటువంటి కాంట్రాక్టర్ ఈ గత ప్రభుత్వ హయాం లోపల శ్మశాన వాటికలో నిర్మాణం లోపల ఇటు నిర్మించడం కూడా జరిగింది. దానికి సంబంధించినటువంటి బిల్లుల కోసం కూడా చాలా రోజుల నుంచి కూడా ఇటు ఇంజనీరింగ్ శాఖ అధికారుల చుట్టూ తిరుగుతున్నటువంటి నేపథ్యం లోపల అతడు 10,000 కావాలని చెప్పి డిమాండ్ కూడా చేయడం కూడా జరిగింది. ఈ వ్యవహారాన్ని మొత్తం కూడా ఇటు ఏసీబీ అధికారులను సంప్రదించడంతో ఈరోజు ఏదైతే జోగినిపల్లి భాస్కర్ రావుకు ఈరోజు 7,000 రూపాయలు ఇచ్చేటువంటి సమయం లోపల ఇటు లంచం ఇచ్చి తీసుకుంటూ ఉండగా ఇటు ఏసీబీ అధికారులు అయితే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే చాలా రోజుల నుంచి కూడా ఇటు ఏదైతే ఆ బిల్లు కోసం శ్మశాన వాటిక నిర్మాణం చేసి దాదాపుగా 2 సంవత్సరాలు గడుస్తున్నా కానీ దానికి సంబంధించినటువంటి బిల్లుల కోసం పంచాయతీరాజ్ శాఖ అధికారుల చుట్టూ తిరిగి వేసారినటువంటి సదరు కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఈ రోజు ఏసీబీ అధికారులను సమర్పించడం జరిగింది. ఈ నేపథ్యం లోపల ఒక్కసారిగా రెడ్ హ్యాండెడ్ గా అయితే పట్టుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్.